గుంటూరు జిల్లా పార్టీ పరిస్థితిపై సీఎం సీరియస్ అయ్యారా? జిల్లా వ్యాప్తంగా సర్వేలు చేయిస్తూనే మరోవైపు పార్టీ ముఖ్యులతో రివ్యూలు మొదలుపెట్టారా? కుప్పం పార్టీ పెద్దలకు సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నారా? తమ తప్పులన్నీ బయటపడటం వల్లనే కుప్పం పార్టీ పెద్దలు సర్వేలకు వస్తున్న వారిపై దాడులు చేయిస్తున్నారా? ఓవరాల్ గా సీఎం కుప్పం వ్యవహారాలపై దిద్దుబాటుకు దిగుతున్నారా? చిత్తూరు జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? సీఎం సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబుకు ఎప్పుడూ సాధారణ పరిస్థితి ఉండదనిపిస్తోంది. పక్కన ఉన్న కడప జిల్లాలో వైసీపీ అధినేత పూర్తిస్థాయి ఆధిక్యత కనబరుస్తుంటే, ఇక్కడ మాత్రం మొదటి నుంచి నాయకుల రాజకీయాల కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఇదే పరిస్థితి నెలకొందట. దీంతో ఈసారి ఎలాగైనా సొంత జిల్లాలో తన ముద్ర చూపించాలనుకున్న సీఎం అభివృద్ధిలో సైతం సొంత ప్రాధాన్యతను పెంచారు. ఐఐటి, ఐఎస్ఆర్టీ, IIIT లాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు హీరో, అపోలో లాంటి పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో 3 ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి తిరుపతిలో ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ హబ్ పేరుతో రేణిగుంట విమానాశ్రయం పక్కన సెల్ ఫోన్ తయారీ సెస్కు రంగం సిద్ధం చేశారు. ఇక్కడ కొన్ని కంపెనీలు ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. వీటితో పాటు రిలయన్స్ కూడా తమ పనులు ప్రారంభించింది. అలాగే హంద్రీనీవా కాలువను కుప్పం వరకు పొడిగించారు. గాలేరీ నగరి పనుల వేగం కూడా పెంచారు. రాజకీయంగా బలపడ్డానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ను పార్టీలోనికి చేర్చుకుని ఆయనకు నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. అదేవిధంగా పలమనేరులో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అమర్నాథ్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించారు. మరో నాయకుడు చల్లా బాబుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మాజీ జిల్లా అధ్యక్షుడు అయిన శ్రీనివాసులకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఇక జిల్లాలో నామినేటెడ్ పదవులు కూడా పెద్ద సంఖ్యలో ఇవ్వడమే కాకుండా తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నారు. ఇన్ని చేసినా జిల్లాలో మాత్రం వెనుకబడే ఉన్నట్టు సీఎం చేయించుకున్న సర్వేల్లో బయటపడడంతో పరిస్థితి చక్కదిద్దే చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మహానాడు జరిగిన సమయంలో కుప్పంలో 3 రోజుల పాటు పార్టీ అంతర్గత సర్వేతో పాటు పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలను సీఎం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ పార్టీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతున్నట్లు గుర్తించారు. ఇందుకు కారణం అక్కడున్న నాయకుల వ్యవహారమే అని తేలినట్టు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తోడు చిత్తూరు పార్లమెంటు గెలవడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా యువతను టార్గెట్గా చేసుకుని ఇన్ఛార్జి చంద్రమౌళితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు యువతతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏకంగా గుడిపల్లి మండలానికి చెందిన 2500 మంది యువకులతో బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు 42,000 మెజారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో దీన్ని వీలైనంత తగ్గించాలనే పట్టుదలతో స్థానిక నాయకులు అవినీతిపై పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో టీడీపీ నాయకులు దూకుడుగా వ్యవహరించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారట. ముఖ్యంగా ఇంటి పట్టాల మంజూరు విషయంలో ప్రశ్నించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి సురేష్ నాయుడుపై దాడి జరిగింది. ఇదేవిధంగా ఫారెస్ట్కు సంబంధించి 900 ఎకరాలు కబ్జాకు గురైనట్లు కూడా సీఎంకు సర్వే బృందం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సర్వే బృందం మరోసారి కుప్పంలో పర్యటిస్తుండగా వారిపై సైతం దాడికి స్థానిక నాయకులు దిగినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సీఎం మరోసారి జిల్లా నాయకులను రివ్యూకు పిలిపించినట్లు తెలుస్తోంది. కుప్పం వ్యవహారంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని 4 నియోజకవర్గాల పరిధిలో 2 చోట్ల ఇన్ఛార్జీల నియామకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదేవిధంగా పూతలపట్టు, జీడీ నెల్లూరు, నగరి నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు చివరి నాటికి నియోజకవర్గంలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఎంపిక చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం అన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో ఇన్ఛార్జి నియామకంతో పాటు శ్రీకాళహస్తి గురించి కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే 2 రోజుల పాటు జరగనున్న సమీక్షలో జిల్లా పెద్దలకు మాత్రం ఖచ్చితంగా అక్షింతలు పడతాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో కలెక్టర్ సహకరించలేదనే ఫిర్యాదుతో 3 సంవత్సరాలు నెట్టుకొచ్చిన జిల్లా పార్టీ ముఖ్యులకు ఇప్పుడు అధికార గణం సహకరిస్తున్నా పార్టీని ఎందుకు పటిష్టపరచలేదని సీఎం ఘాటుగానే ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద 2 రోజుల పాటు సీఎం నిర్వహించే రివ్యూలో అందరి జాతకాలు బయటపడతాయని పార్టీలో చెప్పుకుంటున్నారట.